మహాభారతాన్ని మానవ జీవిత మహేతిహాసం అని మనం చెప్తున్నాం. అంటే మానవుడికి తన జీవితంలో ఏ రకంగా ప్రవర్తించాలి, ఏ రకంగా తన యొక్క ధర్మాచరణ ఉండాలి అనేటువంటి విషయాన్ని, అలాగే ఎలా నడుచుకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయటం కోసం మహాభారతంలో అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. అందులో మనం ఈ రోజున భీమునికి విషాన్నం తినిపించి గంగలో త్రోయించినటువంటి దుర్యోధనుడి యొక్క దుర్మార్గాన్ని గురించి చెప్పుకుంటున్నాం. పాండురాజు మరణించిన తర్వాత కుంతీదేవి పాండవులు హస్తినాపురానికి వచ్చారు. ఆ వచ్చిన తర్వాత కౌరవులతో పాటుగా, అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి ధార్తరాష్ట్రులతో పాటుగా ఈ పాండురాజపుత్రులైనటువంటి పాండవులు కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు, ఆటలాడుకుంటూ ఉన్నారు, చిన్నతనపు ఆటలాడుకుంటూ ఉన్నారు, అలాగే అందరూ కలిసి భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు, దుర్యోధనాదులు ఇలా ఆటపాటల్లో నిమగ్నమై పరిగెత్తటంలోను, దూరంగా ఉన్నటువంటి వస్తువుని అందరికంటే ముందుగా తేవటంలోను, పదఘట్టనల్లోను, ఈతలోను, కుస్తీ పోటీల్లోను, ఆహార పానీయాల్లోను, అన్నింటిలో కూడా భీమసేనుడిదే పైచేయి అవుతా ఉంది. దుర్యోధనాదుల్ని అన్ని ఆటల్లో కూడా ఓడించేవాడు భీముడు. నదిలో జలక్రీడలకు వెళ్ళినప్పుడు 10 మంది కౌరవుల్ని సంకలో ఇరికించుకొని నీటిలో ముంచి అలా నీటిలో నుంచే లాక్కుపోతూ ఉండేవాడు. కౌరవులు చెట్ల మీదకి ఎక్కినప్పుడు ఆ చెట్టు కాండాన్ని తన యొక్క కాలుతో తన్నేవాడు. దాంతో చెట్టు మీద ఉన్నటువంటి పళ్ళు ఎట్లయితే రాలిపోతాయో ఆ పళ్ళతో పాటుగా ఈ కౌరవులు కూడా రాలిపడిపోయేవాడు. ఇలా భీముడు ఆటల్లో కౌరవులకి అప్రియం కలిగిస్తూ ఉన్నాడు. అయితే ఇదంతా కూడా బాల్యక్రీడల కారణంగానే చేస్తున్నాడు తప్ప భీముడి యొక్క మనస్సులో ఏ రకమైనటువంటి దురుద్దేశం కానీ దోషబుద్ధి కానీ లేదు. ఆ విషయాన్ని కూడా మనకి మహాభారతంలో వ్యాసుడు ఒక శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏవం సధార్తరాష్ట్రాంశ్చ స్పర్ధామానో వృకోదర అప్రియే అతిష్టద్యంతం బాల్యాన్న ద్రోహచేతస. ఆదిపర్వం 127 అధ్యాయంలో ఈ సంఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఉంది. అందులో 24వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. అంటే భీముడికి ఈ ధృతరాష్ట్ర పుత్రులతో స్పర్ధ కలిగి వారికి అత్యంత అప్రియ కార్యాలు కావిస్తూ ఉన్నప్పటికీ కూడా అతని యొక్క హృదయంలో కౌరవుల పట్ల ఏమాత్రం ద్వేషబుద్ధి అనేటువంటిది లేదు. కేవలం బాల్య చాపల్యం వల్ల, ఈ బాల్య స్వభావం వల్ల అలా చేయటం జరుగుతూ ఉన్నది. ఆటలాడుకునేటువంటి సమయంలో భీముని యొక్క శక్తి సామర్థ్యాలని, అతని యొక్క బలపరాక్రమాల్ని తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు అతడు గొప్ప బలశాలి అని నిశ్చయించుకొని అతడి పట్ల అసూయతోటి దుష్టభావాలు కలిగి ఉంటూ ఉన్నాడు. అనేకమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. అతడు ఎల్లప్పుడూ కూడా ధర్మదూరుడై పాపకర్మల యందే దృష్టి నిలిపాడు. మోహంతో, ఐశ్వర్య లోభంతో అతడి మనస్సులో అన్ని పాపంతో కూడినటువంటి ఆలోచనలే కదులుతున్నాయి. దుర్యోధనుడు ఒక రోజున తన సోదరులతో కలిసి ఇలా సమాలోచన చేస్తూ ఉన్నాడు. బలవంతులైనటువంటి వాళ్ళందరిలోనూ బలవంతులైనటువంటి ఈ భీమసేనుణ్ణి ఎలాగైనా సరే పట్టి బంధించాలి. ఇతడు బలవంతుడే కాదు, పరాక్రమవంతుడు, శౌర్యశాలి. భీముడు ఒక్కడే మనందరినీ కూడా అణిచివేయగలడు. అందువల్ల నగర ఉద్యానవనంలో అతడు అలసిపోయి నిద్రించేటప్పుడు అతన్ని ఎత్తి గంగానదిలో పడవేద్దాం. ఆ తర్వాత అగ్రసునైనటువంటి ధర్మరాజుని, చిన్నవాడైనటువంటి అర్జునుణ్ణి బంధించి ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని నేనొక్కడే ఏలుకుంటాను. ఇలా నిశ్చయించి పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు భీముడికి అపకారం తలపెట్టేందుకు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సరే, ఒక సందర్భంలో దుర్యోధనుడు గంగానదీ తీరంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆటలాడుకొని జలవిహారం చేయాలి
అని ఒక విహారయాత్రను ఏర్పాటు చేశాడు. దానికి ఉదక క్రీడనం అనేటువంటి పేరు పెట్టాడు. గంగా తీరంలో ప్రమాణకోటి అనేటువంటి ఒక తీర్థం ఉంది. అక్కడ దుర్యోధనుడు ఉన్ని నూలు మొదలైనటువంటి గుడ్డలతో అనేకమైనటువంటి గదుల్ని చిత్ర విచిత్రంగా నిర్మింపజేశాడు. అందులో కావలసినటువంటి అన్ని వస్తువుల్ని కూడా సమకూర్చాడు. ఆ గదుల మీద ఎత్తుగా పతాకాలని ఎగరవేశాడు. ఆ గదుల్లో వంట చేయటంలో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళ చేత తినటానికి త్రాగటానికి భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాలతో కూడినటువంటి అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలని సిద్ధం చేయించాడు. ఆ తర్వాత దుర్యోధనుడు పాండవుల దగ్గరికి వచ్చి, మనందరం కలిసి గంగా తీరంలో జలవిహారం చేద్దాం, అందుకోసం అక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయించానని ఎంతో స్నేహభావం నటిస్తూ చెప్పడంతో ధర్మరాజు సరేనని అంగీకరించాడు. ఏనుగుల మీద రథాల మీద కురు పాండవులు నగరం దాటి గంగా తీరానికి వచ్చారు. అక్కడ వనాలలో కొంతసేపు ఆటలాడారు. జలక్రీడలతోటి కొంతసేపు గడిపారు. ఆ తర్వాత అందరూ భోజనాలకు కూర్చున్నారు. ఒకరి నోట్లో మరొకరు ముద్ద పెట్టుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ భోజనాలు చేస్తూ ఉన్నారు. తతో దుర్యోధన పాపః తద్భక్ష్యే కాలకూటకం విషం ప్రక్షేపయామాస భీమసేన జిఘాంసయాం. ఆ సమయంలో పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు భీమసేనుణ్ణి చంపాలి అనేటువంటి కోరికతో అతడు భోజనం చేసేటువంటి భోజనంలో కాలకూటం అనేటువంటి పేరు కలిగినటువంటి విషాన్ని గలిపాడు. అంతేకాదు, ఎలాగైనా సరే భీముణ్ణి అంతం చేయాలనేటువంటి దుర్బుద్ధితో దుర్యోధనుడు స్వయంగా విషం కలిపినటువంటి అన్నాన్ని తినిపిస్తూ ఉన్నాడు భీముడికి. స్వయం ప్రక్షిపతే భక్ష్యం, స్వయంగా ఆయనే తినిపిస్తూ ఉన్నాడు. సురకత్తి లాంటి హృదయం కలిగినటువంటి దుర్యోధనుడు మాటల్లో మాత్రం అమృతాన్ని వలికిస్తున్నాడు. ఒక మిత్రుడిలాగా, సోదరుడిలాగా, హితాన్ని కోరేటువంటి వాడిలాగా మధురంగా మాట్లాడుతూ ఉన్నాడు. దుర్యోధను యొక్క దుర్బుద్ధిని గ్రహించలేనటువంటి భీముడు ఎంతో ప్రేమతో పెడుతున్నాడు అని భావించి పెట్టినదంతా తింటూ ఉన్నాడు. భీముడు విషం కలిపినటువంటి అన్నం తింటూ ఉంటే దుర్యోధనుడు లోపల ఎంతో సంతోషిస్తున్నాడు. అతడికి ఎంతో ఆనందంగా ఉంది. తన కోరిక నెరవేరింది అని మనసులో హాయిగా ఆనందంగా ఉన్నాడు. ఈ విషపూరితమైనటువంటి ఆహారాన్ని భుజించినటువంటి భీమసేనుడు క్రమంగా గాఢ నిద్రలోకి జారిపోయాడు. విష ప్రభావంతో స్పృహ కోల్పోయి చైతన్యం లేనటువంటి ఒక ముద్దులాగా పడున్నాడు భీముడు. మిగిలినటువంటి అందరూ భోజనాలు పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతసేపు జలక్రీడలతో గడిపారు. తిరిగి ఈ విచిత్ర గృహంలో ప్రవేశించారు. అక్కడ సుందరమైనటువంటి వస్త్రాలని భూషణాలని ధరించి ఆ రాత్రికి అక్కడే నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో దుర్యోధనుడు అచేతనంగా పడి ఉన్నటువంటి ఈ భీముణ్ణి స్వయంగా లతలతో బంధించి సోదరుల సాయంతో గంగాజలంలో విసిరేశాడు. సంస్కృత మహాభారతంలోని ఆదిపర్వం 127వ అధ్యాయంలో 14వ శ్లోకం నుంచి 54వ శ్లోకం వరకు ఉన్నటువంటి గ్రంథాన్ని ఇంతవరకు నేను తెలియజేయటం జరిగింది. ఇంతవరకు జరిగినటువంటి ఈ సంఘటనలో దుర్యోధనుడి యొక్క దుర్బుద్ధి ఏమిటో, అతడి దురాలోచన ఎటువంటిదో ఒకసారి మనం విశ్లేషణ చేసుకొని చూడాలి. భీముణ్ణి ఘోరంగా క్రూరంగా హత్య చేయాలని పథకం వేసి అమలు జరిపినటువంటి దుర్యోధనుడి యొక్క వయస్సు అప్పుడు 16 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఎందుకనంటే అర్జునుడికి 14వ సంవత్సరం ప్రవేశించిన రోజునే పాండురాజు మరణించాడు శతశృంగ పర్వతం మీద.